ప్రభా సంపూర్ణంగా ఈ పరిస్థితులన్నింటి నుంచి మమ్మల్ని విడిపించండి. త్వరలోనే సంపూర్ణంగా నీ సన్నిధిలో కూడి ఆరాధించే గొప్ప భాగ్యం మా అందరికీ దయచేయండి. ప్రభా మరొకసారి ఈ విధంగా కూడి ప్రార్థించుకోవడానికి ప్రభా మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయం కొరకు నేను స్తుతిస్తున్నాను. మీరు సహాయం చేయండి, మీ కార్యాలు జరిగించండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రభానికి స్తోత్రాలు. సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. సమస్త ఘనత మహిమా ప్రభావాన్ని ఆరోపిస్తాం. ఏ సుపరిశుద్ధనాము నడుచున్నాం తండ్రి. 77వ కీర్తన మనం చదువుకుందాం. మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెడతాను, ఆయనకు మనవి చేయుదును, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకి మనవి చేయుదును. జాగ్రత్తగా వినండి, నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతకి తిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందనల్లుకున్నది. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. హల్లెలూయా. 77వ కీర్తన ఆసాపు రాసిన కీర్తన. ఆసాపు అంటే ఈ కీర్తనలు చాలా మనం చదివిన 150 కీర్తనలు చాలా మటుకు దావీదు రాసిన కీర్తనలుగా మనకు కనపడతాయి. కొన్ని వేరే వేరే భక్తులు రాసిన కీర్తనలుగా కనపడతాయి. కానీ ఆసాపు కుమారులు రాసిన కీర్తనలు చాలా ప్రాముఖ్యమైన కీర్తనలు. నిజంగా ఆసాపు గురించి మనకు తెలుసు, మోషే మీద తిరగబడి నశించిపోయిన వాడు ఆసాపు. యాక్చువల్గా మోషే అహరోన్ల మీద తిరగబడిన వారు వీళ్ళందరూ కూడా. కానీ ఆసాపు నశించిపోయాడు, కానీ వారి కుమారులు సంరక్షించబడ్డారు. యాక్చువల్గా మనం చదువుతాం కదా సంఖ్యాకాండలు, భూమి నోరు తెరుచుకుని వాళ్ళందరూ భూమిలో పడిపోయినట్లుగా మనం చదువుతాం. అలాంటి బ్యాచ్లో ఆసాపు ఉన్నాడు, కానీ ఆసాపు కుమారులు లేరు. ఎందుకు లేరంటే దేవుడు లేకపోతే మోషే వారికి అవకాశం ఇస్తాడు. ఇదిగో ఆసాపు తరపున ఎవరుంటారు, మోషే తరపున ఎవరుంటారు, ఆసాపు తరపున ఎవరు మాట్లాడతారు, వాళ్ళ పక్షంగా ఎవరుంటారు, మోషే పక్షంగా ఎవరుంటారు, దేవుని పక్షంగా ఎవరుంటారంటే, మేబీ ఆ టైంలో లేకపోతే ఆ విభజన జరిగిన టైంలో ఆసాపు కుమారులు ఆసాపుని విడిచిపెట్టి మోషే పక్షముగా వచ్చి ఉండొచ్చు, అందుకే వాళ్ళు బ్రతికి ఉండొచ్చు అని కొంతమంది వ్యాఖ్యానకర్తలు కానీ కొంతమంది చరిత్రకారులు కానీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు లేదా కనిపించవచ్చు. ఎలా అంటే ఆసాపు లేడు కదా, ఆసాపు చనిపోయాడు కదా, కానీ ఆసాపు కుమారులు ఎలా ఉన్నారు అని మనకు అనిపించవచ్చు. ఇప్పుడు ఏ పిల్లలైనా సరే తండ్రికి సపోర్ట్ చేస్తారు కదా, తండ్రి ఆడు తప్పు చేసినా ఏం చేసినా వాళ్ళు వాళ్ళకి భయపడో లేకపోతే వాళ్ళ మాట వినాలనే విజ్ఞతతోనో విధేయతతోనో తప్పో రైటో వాళ్ళు కూడా ఉండిపోతారు కదా. వేరే ఆసాపు కుమారులు మాత్రం ఆసాపు పక్షంగా నిలబడలేదు. వాళ్ళు ఏం చేశారంటే మోషే పక్షముగా నిలబడ్డారు. దేవుడు అందుకే వారిని పరిచర్యలో బహుబలంగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ, హల్లెలూయ. కొన్నిసార్లు ఆలోచన చేస్తే చాలా ఉన్నతంగా ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఏంటో తెలుసా, ఆసాపు చనిపోయాడు, వాళ్ళ కుమారులు ఎలా బతుకున్నారని. ఆసాపు అంత భయంకరమైన శిక్షకు గురైపోయాడు. అలాంటి శిక్షలో వీళ్ళు ఎందుకు పాలుభాగస్థులుగా లేరు, వాళ్ళు ఎలా సంరక్షించబడ్డారు, వాళ్ళు ఎలా బయటపడ్డారు, వారు ఎలా దేవుడిని తెలుసుకుని బయటకు వచ్చారన్న విషయం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా వారు మోషే పక్షంగా నిలబడ్డారు, దేవుడి పక్షంగా నిలబడ్డారు. మోషేని ఎదిరించకుండా, మోషేతో పోట్లాడకుండా, మోషే పక్షంగా దేవుని పక్షంగా ఉండి వారి జీవితాలు వారు కాపాడుకోగలిగారు, వారి జీవితాలు వారు సంరక్షించుకోగలిగారు. అందుకనే దేవుని పరిచర్యలో వారు వాడబడ్డారు,
ఇలాంటి అద్భుతమైన కీర్తనలు వారు రాయగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ అ బ్రీఫ్ హిస్టరీ అబౌట్ వాళ్ళ గురించి మనకు తెలిసిన కొంత సమాచారం. సో ఆ విషయాన్ని మీరు మనసులో, అంటే కొన్నిసార్లు కొంతమంది బైబిల్ చదివే వారికి అర్థమవుతుంది, ఆసాఫ్ చనిపోయాడు కదా, వాళ్ళ కుమారులు ఎలా బతికారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఈ కీర్తనలు ఎలా రాశారు, ఆసాబు ఈ ఆసాబు కుమారులు ఒకటేనా, ఈ ఆసాబు వేరే అని రకరకాల ఆలోచనలు మనకు ఉంటాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో మోషేని ఎదిరించిన ఆసాబు కుమారులే వీళ్ళు. కానీ ఆ ఎదిరించిన వారి పరిధిలో, లేకపోతే ఆ సంస్థలో, లేకపోతే ఆ గుంపులో వీరు లేరు. వీళ్ళు బయటకు వచ్చేసారు, లేకపోతే మోషే పక్షంగా మేము నిలబడతామని వాళ్ళు పక్కకు వచ్చేసినప్పుడు దేవుడు వారిని బతికించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కీర్తన యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే, ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశము, లేకపోతే ఎందుకు ఈ కీర్తన రాయవలసి వచ్చిందంటే, ఆసాబు చాలా నిరుత్సాహ స్థితిలో ఉన్నాడు, చాలా బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నాడు. నిజంగా దేవుడు చేసిన కార్యాలు, లేదా దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు, దేవుడు వారి పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, ఇవేవి కూడా వారు అర్థం చేసుకోలేకపోయారు. ముఖ్యంగా ఆ నమ్మకాన్ని, ఆ యథార్థత పట్ల ఏదో లోపమో సంభవించింది వారి జీవితాల్లో. జనరల్గా మానవులుగా మన అందరి జీవితాల్లో కఠినమైన పరిస్థితులు వస్తాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, చాలా నిరుత్సాహంతో కూడిన పరిస్థితులు వస్తాయి. అంత మాత్రమే కాదు, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు జీవితాలు మన జీవితంలో సంభవిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆసాపు ఎలా ఎదుర్కొన్నాడు, ఆసాపు ఎలాగా దేవుణ్ణి తెలుసుకోగలిగాడు, లేకపోతే ఈ కీర్తనకారుడు ఏ విధంగా దేవుని అర్థం చేసుకోగలిగాడు అన్న విషయాలు చాలా స్పష్టంగా ఈ కీర్తనలో మనకు కనబడతాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సుదీర్ఘంగా కూర్చొని చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయాన్ని కానీ 77వ అధ్యాయాన్ని కానీ మీరు చూడగలిగితే అనేక అద్భుతమైన విషయాలు వ్యక్తిగతంగా మనం నేర్చుకోగలుగుతాం, కొన్ని వ్యక్తిగతంగా మనకు అర్థమవుతాయి. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం చదివితే అర్థమవుతాయి, కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం వింటే అర్థమవుతాయి. ఖచ్చితంగా చదవటం ద్వారా అర్థం చేసుకోవాలి, అంత మాత్రమే కాదు వినటం ద్వారా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి వచనంలో నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకి మనవి చేయుదును, దేవుడు నాకు చెవి ఒగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క అధ్యాయాన్ని మూడు భాగాలుగా విభజించడం జరిగిందండి. మొదటి 9 వచనాలు మనం చూసినట్లయితే ఆసాఫు యొక్క నిరుత్సాహ స్థితి, ఆయన చేసిన ప్రార్థన. మొదటి 9 వచనాలు, 10-12 వచనాలు మనం చూసినట్లయితే దేవుని యొక్క గొప్పతనాన్ని నెమరు వేసుకోవటం, అతడు తీసుకున్న నిర్ణయం. ఆసాపు 10వ వచనం నుంచి 13వ వచనం వరకు ఏం చేశారంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో తెలుసా, ఆయన చేసిన కార్యాలని, గొప్పతనాన్ని నెమరు వేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. 13-20 వచనాల వరకు మనం చూస్తే ప్రత్యేకించి ఆయన గుర్తు చేసుకున్న దేవుని యొక్క కార్యాలు. ఆమేన్, హల్లెలూయా. దట్ ఈస్ వాట్ అవర్ మెయిన్ పాయింట్. ఆసాపు చేసిన ప్రార్థన, నిరుత్సాహ స్థితి, ఆయన జ్ఞానం చేసుకున్న లేదా ధ్యానించుకున్న విషయాలు, ఇవన్నీ కూడా అతనికి ఏమి నేర్పించాయంటే దేవుడు చేసిన కార్యాలని గుర్తు చేసుకోవటం నేర్పించాయి. హల్లెలూయా, హల్లెలూయా. అదే కదండి మన అంశం ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్వశక్తి గల దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, మన పితరుల పట్ల చేసిన కార్యాలు, మన ముందు సంవత్సరాల్లో ఆయన మన పట్ల చేసిన గొప్ప కార్యాలు, ఇవన్నీ కూడా దేవుని ఘనమైన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తిరిగి మన దేవుని తట్టు తిరగగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. తిరిగి మళ్ళీ దేవుని అర్థం చేసుకోగలుగుతాము, తిరిగి మళ్ళీ దేవుని వైపు మనం వెళ్ళగలుగుతాము.
ఇప్పుడు లేకపోతే ఆ నిస్పృహ స్థితి నుంచి, లేకపోతే ఆ నిరుత్సాహ స్థితి నుంచి ఖచ్చితంగా ఒక సంతోషకరమైన స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు. ఎప్పుడో తెలుసా, ఆయన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఇక్కడ మొదటి వచనంలో, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుదును, ఆయనకి మనవి చేయుదును. నేను ఎలుగెత్తి మొరపెడతాను ఆయనకి. ఎందుకు? నా పరిస్థితులను బట్టి, నా సమస్యలను బట్టి, నా ఇబ్బందులను బట్టి, నా ప్రతికూల పరిస్థితులను బట్టి, వీటన్నిటిని బట్టి నేను దేవునికి మనవి చేసుకుంటాను, దేవునికి మొరపెడతాను. అంత మాత్రమే కాదు, రెండవ వచనంలో, నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెదకితిని. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని మన యొక్క వాక్యభాగాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఆసాపు యొక్క నిరుత్సాహ స్థితి, అది అతని కండిషన్. మరి అతని జీవితంలో వచ్చిన సంఘటనలు ఏంటో, అతని జీవితంలో సంభవించిన ఆ నిరుత్సాహ పరిస్థితులు ఏంటో, అతని జీవితంలో ఎదుర్కొంటున్న ఆ సమస్యలు ఏంటో. కొన్నిసార్లు మానవ జీవితంలో ఏ ఒక్కరి జీవితంలో ఏ నిరుత్సాహం ఉంటుందో, ఏ డిసప్పాయింట్మెంట్ ఉంటుందో, ఏ కొదు ఉంటుందో, ఏ లోటు ఉంటుందో, ఏ సమస్య ఉంటుందో, ఏ ప్రమాదం పొంచి ఉంటుందో ఎవరికి తెలియదు. వ్యక్తిగతంగా అనుభవించేవారికి తప్ప, వ్యక్తిగతంగా ఆలోచించేవారికి తప్ప, వ్యక్తిగతంగా వెళ్ళేవారికి తప్ప, పక్కనున్న వారికి కానీ, ఎదురున్న వారికి కానీ, లోకంలో ఉన్నవారికి కానీ, సమాజంలో ఉన్నవారికి కానీ మన వ్యక్తిగత స్థితిగతులు అర్థం కావు. కేవలం దేవుడు మాత్రమే మనల్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఆమేన్. బయట చూసే ప్రపంచానికి మనం చాలా ఉన్నతంగా కనిపించవచ్చు. బయట చూసే ప్రపంచానికి మీరు చాలా సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతులుగా కనిపించవచ్చు. కానీ హృదయ అంతర్యంలోనికి వెళ్ళి చూసినప్పుడు మన పరిస్థితులు కానీ, మన సమస్యలు కానీ, మన ఇబ్బందులు కానీ, మన ప్రమాదాలు కానీ, మన లోటులు కానీ, ఇవన్నీ కూడా మనల్ని చాలా నిరుత్సాహ స్థితికి గురి చేస్తాయి. మనలో ఉన్న విశ్వాసము దూరం అయిపోతుంటుంది, మనలో ఉన్న నమ్మకానికి మనం దూరం అయిపోతూ ఉంటాం. ఇలా రకరకాలుగా మనం దూరం అయిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ చూసినట్లయితే కీర్తనకారుడు, ఆసాపు భక్తుడు నిజంగా చాలా నిరుత్సాహ స్థితిలో ఉన్నాడు. దేవుని కార్యాలను మర్చిపోయిన స్థితిలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నేను మొరపెడుతున్నాను, దేవుడు నా మనవి ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ వచనంలో మనం చూసినట్లయితే, నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతుకుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ పరిస్థితి నుంచి మనం గట్టెక్కాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటి తెలుసా? నా ఆపత్కాలమందు నా ప్రభువుని వెతికెదను. ఆమేన్, హల్లెలూయ. నా ఆపత్కాలంలో నేను ఏం చేస్తాను తెలుసా? నా ప్రభువుని వెతుకుతాను. ఎందుకంటే మనుషుల వలన మనకు ఆదరణ కలగదు, మనుషుల వలన మనం ఏమీ పొందుకోలేము. చాలాసార్లు వెతుకుతుంటాం కదండి, మన సమస్య వచ్చినప్పుడు ఈ సమస్కారం పరిష్కారం ఎక్కడుందని, లేదా ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ అవసరానికి పరిష్కారం ఎక్కడుందని, ఇలా రకరకాలుగా మనం వెతుకుతూ ఉంటాం. అది సరైన మార్గం ఎక్కడుందని, లేకపోతే పరిష్కారం ఎక్కడ దొరుకుతుందని మనం నిశ్చయముగా వెతుకుతూ ఉంటాం. ఏ ఊరు వెళ్తే బాగుంటుంది, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఎవరిని అడిగితే బాగుంటుంది, ఇలా రకరకాలుగా మన ఆలోచన విధానం మనల్ని వెతుకులాటికి గురి చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికెదను. ఆమేన్, హల్లెలూయ. నా దీన స్థితిలో, నా ఆపత్కాల సమయంలో, నాకు ఆపద సంభవించినప్పుడు, నాకు పరిస్థితులు ఇబ్బందికరంగా మారినప్పుడు, వీటన్నిటిలో కూడా నేనేం చేస్తానో తెలుసా? మనుషుల వారు నాకు ఆదరణ కలగదు, ఆ ఆదరణ నాకు సరిపోదు. ఎక్కడికి వెళ్ళినా నేను ఆదరించబడను, ఎక్కడికి వెళ్ళినా ఆ ఆదరణ నాకు సరిపోదు. కేవలము దేవుడు మాత్రమే నన్ను ఆదరించగలిగిన వాడు, దేవుడు మాత్రమే నాకు సహాయం చేయగలిగిన వాడు. దేవుని వెతికినప్పుడే నాకు జీవం వస్తుంది, దేవుని వెతికినప్పుడే నాకు ఆనందం వస్తుంది, దేవుని వెతికినప్పుడే నాకు బలం వస్తుంది అని ఎవరైతే నిశ్చయించుకుంటారో వాళ్ళు మాత్రమే దేవుని ఎందుకు రాగలుగుతారు, వారు మాత్రమే దేవుని వెతకగలుగుతారు. ఈరోజు మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనం దేవుని వెతికే వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం ఎక్కడుంది? సమాధానం ఎక్కడుంది?
నిరీక్షణ ఎక్కడుంది? జీవం ఎక్కడుంది? ఆనందం ఎక్కడుంది? బలం ఎక్కడుంది? ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? సర్వ సంపదలు ఎక్కడున్నాయి? జ్ఞానం ఎక్కడుంది? అభిషేకం ఎక్కడుంది? కృప ఎక్కడుంది? ఇవన్నీ ఎక్కడున్నాయని మనం వెతికితే అవన్నీ ఎక్కడ ఉన్నాయో ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వ్యర్థంగా వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, మనకు వస్తువు ఎక్కడ పడిపోయిందో తెలిసిందనుకోండి, మనం ఏం చేయాలి? మన వస్తువు ఒకటి పడిపోయింది, ఆ పడిపోయిన వస్తువు ఎక్కడ నిలుగుతామండి? సర్పవరంలో పడిపోతే రాజమండ్రిలో వెతుకుతారా? ఏమండి, మీ వస్తువు సర్పవరంలో పడిపోతే రాజమండ్రిలో వెతుకుతే దొరుకుతుందా? మనం ఎక్కడ కోల్పోయాం? మన ఆధారణ ఎక్కడ కోల్పోయాం? మనకు నిరీక్షణ ఎక్కడ కలుగుతుంది? ఇవన్నీ ఎక్కడ మనకు దొరుకుతాయి? ఆపత్కాల సమయంలో, నిరుత్సాహ స్థితిలో, ఇలాంటి పరిస్థితుల్లో కీర్తనకారుడు తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం ఏంటో తెలుసా? ఆపత్కాలమందు నేను యెహోవాను వెతికితను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన దీన స్థితిలో, మన ఆపత్కాల సమయంలో ఎక్కడ వెతకాలో అట్టి ఆధ్యాత్మిక జ్ఞానం మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డగా నీకు కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి, నీకున్న ఆధ్యాత్మికతను బట్టి, నీకున్న ప్రార్థన సామర్థ్యాన్ని బట్టి, నీవు దేవునిలో కలిగి ఉన్న విశ్వాస నమ్మకాన్ని బట్టి ఎవరిని వెతకాలో, ఎక్కడ వెతకాలో, ఎవరి మీద నమ్మకం ఉంచాలో, ఎవరికి ప్రార్థించాలో, ఎవరికి ప్రాధేయపడాలో, ఎవరిని ఆశ్రయించాలో, ఎవరిని వెతికితే నాకు ప్రతిఫలం దొరుకుతుందో ఆ దేవుని నువ్వు వెతికిన ఎడల ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప జీవాన్ని పొందుకుంటాము, గొప్ప ఆనందాన్ని పొందుకుంటాము, గొప్ప బలాన్ని పొందుకుంటాము, గొప్ప నిరీక్షణ పొందుకుంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎక్కడ వెతుకుతున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చూడండి, కొన్ని మాటలు మనం చూద్దాం. 9వ కీర్తన 9వ కీర్తన 10వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా, యెహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టేవాడు కావు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, యెహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా నిన్ను ఆశ్రయించిన వారికి, నిన్ను ఆశ్రయించే వారిని నువ్వు ఏమాత్రం కూడా విడిచిపెట్టువాడు కాదు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే దేవుడిని వెతుకుతారో, ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో, వారెవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆశాబు చేసిన పని లేకపోతే ఆశాబు చేసిన ఆధ్యాత్మిక విధానం ఏంటో తెలుసా అండి? నిజంగా వారు నిరాశ స్థితిలో ఉన్నాడు. నిశ్చయంగా అతడు ఏదో ఒక మనోవేదనకు గురైన పరిస్థితిలో ఉన్నాడు. కానీ అతడు చేస్తున్న ప్రార్థనలో మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, దేవుని వెతికే అనుభవంలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. మనం దేవుని ఆశ్రయించే విధానంలోనికి వెళ్ళాలి. ఖచ్చితంగా మనం అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలను గాక. చూడండి 22వ కీర్తన కొన్ని వాక్యాలు మనం చూద్దాం. 22వ కీర్తన 26వ వచనం 22వ కీర్తన 26వ వచనం దీనిలు భోజనం చేసి తృప్తి పొందిదరు, యెహోవాను వెతుకువారు. ఆమేన్. హల్లెలూయా. యెహోవాను వెతుకువారు ఏం చేస్తారంటండి? ఆయనను స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. ఆమేన్. హల్లెలూయా. యెహోవాను వెతుకువారు ఏం చేస్తారట? ఆయన్ని స్తుతిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే దేవుని వెతుకుతారో, ఆ దేవుని వెతికేవారు ఏం చేస్తారని తెలుసా? దేవుని స్తుతిస్తారు. ఆమేన్. హల్లెలూయా.
ఎప్పుడు మనం దేవుని స్తుతించగలుగుతాం తెలుసా? దేవుణ్ణి అర్థం చేసుకున్నప్పుడే, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడే, దేవుణ్ణి వెతికినప్పుడే, దేవుని కలిగి ఉన్నప్పుడే. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవాను వెతికివారు ఏం చేస్తారటండి? ఆయన స్తుతిస్తారు. ఎప్పుడైతే మనం స్తుతిస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతామో, అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? మన హృదయములు తెప్పరెళతాయి. ఆమేన్. హల్లెలూయా. హృదయములు తెప్పరెళ్ళడం అంటే ఏంటి? ఎండగా ఎండ గాలికి కూడద్దు కదా మన వాళ్ళకి, అండ్ ఎండలో వెళ్ళిన తర్వాత గాలికి కూడద్ది. అప్పుడు ఎవరన్నా మంచి నీళ్ళు ఇస్తో, లేకపోతే మీకు ఇలాంటి మంచి భక్తులు కూల్ డ్రింక్ ఇస్తేనో, వాళ్ళు ఏమవుతారంటే తెప్పరిల్లుతారన్నమాట. అమ్మయ్యా చల్లటి పానీయం దొరికింది, లేకపోతే ఎండలో గాలి కొట్టి వచ్చిన తర్వాత చక్కగా ఇంటికి వెళ్ళండి ఏసీ ఆన్ చేశారనుకోండి, వెంటనే వాళ్ళ ప్రాణం ఏమవుద్ది? తెప్పరిల్లుతుందన్నమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం దేవుణ్ణి వెతుకుతామో, మనం స్తుతిస్తామట, అలా వెతికి స్తుతించినప్పుడు మన హృదయంలో తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. ఆమేన్. హల్లెలూయా. ఇండైరెక్ట్గా మనం ఆలోచన చేస్తే యెహోవాను వెతికేవారు నిత్యము బ్రతికెదరు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవాను వెతికేవారు నిత్యము బ్రతుకుతారు. దే కెన్ లివ్ ఫర్ ఎవర్ బికాస్, ఎందుకంటే వారు దేవుని వెతికేవారు. ఏ పరిశుద్ధులైన దేవుని ఆశ్రయించేవారు. ప్రతి చిన్నదానికి దేవుని వెతకడానికి ప్రయత్నం చేసేవారు. ప్రతి చిన్న దానికి కూడా దేవుని ఆశ్రయించి, దేవుని అడిగి ముందుకు వెళ్ళాలని ఇష్టపడేవారు. జనరల్గా మనందరికీ ఉన్న ఆలోచన ఏంటంటే సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత మార్గాలు, సొంత తలాపులు, ఇవన్నీ కూడా మనల్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారు హృదయములు తెప్పరిల్లుతాయి. ఆమేన్. ఆ సమస్య నుంచి, లేకపోతే ఆ ఇబ్బంది నుంచి, ఆ నిరుత్సాహం నుంచి, ఆ సమస్య నుంచి, ఆ ప్రమాదం నుంచి, ఆ అపాయం నుంచి, ప్రతి సమస్య నుంచి కూడా మన హృదయాలు ఏమవుతాయంటండి? తెప్పరిల్లబడతాయి. దేవునికి స్తోత్రం కలుండి గాక. ఇండైరెక్ట్గా మనం చెప్పుకోగలితే రిలాక్స్ అయిపోతామంట. యూ విల్ బి రిలాక్స్డ్, యువర్ హార్ట్ విల్ బి రిలాక్స్డ్. తెప్పరెళ్ళడం అంటే తెలుసా అండి? రిలాక్స్ అయిపోవడం అనమాట. అమ్మయ్యా పర్వాలేదు, ఇంకా దేవుడిని వెతికేశాను కదా, దేవుడి దగ్గరికి ఉన్నాను కదా, ఇంకా దేవుడిని స్తుతిస్తున్నాను కదా, ఇప్పుడు దేవుడిని ఆశ్రయించాను కదా, ఐ విల్ బి రిలాక్స్. ఎస్, దేవుడు చూసుకుంటాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఇంకో విషయం చెప్పంటే ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో వారిని దేవుడు విడిచిపెట్టడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం మనం ఉంచుతామో, మనలో ఉన్న అపనమ్మకం తొలగిపోతుంది, మన నమ్మకం బలపడుతుంది. ఎప్పుడైతే మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటామో, ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతామో, ఎప్పుడైతే దేవుణ్ణి అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే దేవుని దగ్గరకు మనం వెళ్తామో, ఖచ్చితంగా ఖచ్చితంగా మన నమ్మకములో, మన విశ్వాసములో మనం స్థిరపడతాం, మనం బలపడతాం. హల్లెలూయా. అందుకే చెప్పాను, మన ప్రతి పరిస్థితుల్లో మనం మొట్టమొదటిగా వెతకాల్సింది దేవుణ్ణి. మన ప్రతి పరిస్థితుల్లో మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాల్సింది సర్వశక్తి గల దేవుణ్ణి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఈ కీర్తనకారుడు తన నిరుత్సాహ స్థితిలో, దేన స్థితిలో, డిసప్పాయింట్మెంట్ సిచ్యువేషన్లో దేవుణ్ణి వెతకడానికి ఇష్టపడుతున్నాడు. నా ఆపత్కాల సమయంలో నేను యెహోవాను వెతుకుతాను. ఎప్పుడు వెతుకుతాను తెలుసా? నా ఆపత్కాల సమయంలో, నాకు ఆపద సంభవించినప్పుడు, నిరుత్సాహం వెంటాడుతున్నప్పుడు, ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు, సమస్యలు పీక్కు తింటున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు అన్నింటిలో కూడా నేనేం చేస్తానంటే మనుషులను వెతకను, లోకాన్ని వెతకను, ఏమీ వెతకను, నేను నా దేవుణ్ణి వెతుకుతాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నిజ జీవితంలో, ఈ భూ సంబంధమైన జీవితంలో మనం దేవుని వెతికేవారమై ఉందుమగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు మనం దేవుని వెతకాలి? ఎందుకు మనం ఆయన్ని వెతకాలంటే ఆయన దగ్గరే మనకి ఆదరణ దొరుకుతుంది, ఆయన దగ్గరే మన హృదయాలు తెప్పరిల్లబడతాయి, ఆయన దగ్గరే మన జీవాన్ని పొందుకుంటాం, ఆయన దగ్గరే మనం ఆరోగ్యం పొందుకుంటాం, ఆయన దగ్గరే మనం ఆనందాన్ని పొందుకుంటాం, ఆయన దగ్గరే మనం బలాన్ని పొందుకుంటాం.
ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిమ్ ప్రతిదీ కూడా ఆయన యుద్ధ నుంచే మనకు దొరుకుతుంది. ప్రతిదీ ఆయన యుద్ధ నుంచే మనకు దొరుకుతున్నప్పుడు ఖచ్చితంగా మనం వెతకాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అండ్ మీకు దిక్కునికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని కలవాలి, మీరేం చేస్తారు? వెతుకుతారు, వెతకరా? ఆ వ్యక్తిని కలవడానికి కానీ ఆ వ్యక్తి వల్ల మీకు మేలు జరుగుతుంది, ఆ వ్యక్తి వల్ల మీకు ఏదో బెనిఫిట్ అవుతుంది. ఆ వ్యక్తి కనపట్టలేదు, ఎక్కడున్నాడో తెలియట్లేదు, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారండి? దొరకట్లేదని వెళ్ళిపోతారా? కనపట్టలేదని కలుమూసుకుని వెళ్ళిపోతారా? వెళ్ళిపోం కదా. మనకు అవసరమైన వాడు మనం పొందుకునేంతవరకు, లేదా మనం కలిసేంతవరకు, మనం మాట్లాడేంతవరకు, మన సమస్యను చెప్పుకునేంతవరకు ఖచ్చితంగా మనం ఏం చేస్తుంది తెలుసండి? వెతుకుతాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎవరమై ఉండాలంటే దేవుని వెతికేవారమై ఉండుము గాక. మన ఆపత్కాల సమయంలో ఏ ఒక్కరిని వెతకుండగా, ఏ ఒక్కరిని ఆశ్రయించకుండగా, ముఖ్యంగా మనుషుల వల్ల ఆదరణ కలగదు. ముఖ్యంగా ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, మనుషుల వలన వచ్చే ఆదరణ నీకు సరిపోదు. దట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ యూ. మనుషుల ద్వారా వచ్చే ఆదరణ కానీ, మాటలు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కానీ అది నీకు సరిపో. దట్స్ నాట్ ఎనఫ్. నువ్వు ఆదరించబడాలంటే, నువ్వు జీవాన్ని పొందుకోవాలంటే, నువ్వు ఆనందాన్ని పొందుకోవాలంటే, నువ్వు శక్తిని పొందుకోవాలంటే, నువ్వు బలాన్ని పొందుకోవాలంటే, ఖచ్చితంగా సర్వశక్తి గల దేవుడిని వెతకాల్సిందే, ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సిందే, ఆయన చెంతకు చేరాల్సిందే, ఆయన ఆశ్రయించాల్సిందే. దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయా, హల్లెలూయా. 34వ అధ్యాయం. ముప్పై నాలుగవ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. దేవునికి స్తోత్రం కలునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించే వారికి, యెహోవాను వెతికే వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరమై ఉండాలో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించే వారమై ఉందుము గాక, దేవుని వెతికే వారమై ఉందుము గాక. దేవుని వెతికేవారు నిత్యము సంతోషంగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఏం చదివండి? యెహోవాను ఆశ్రయించే వారిని ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. యెహోవాను వెతికే వారికి హృదయాలు తెప్పరెళ్ళబడతాయి, వారు నిత్యము జీవం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దిస్ ఆల్ ద బెనిఫిట్స్, ఇవన్నీ ఆశీర్వాదాలు, ఇవన్నీ మేలులు. ఎప్పుడో తెలుసా, మనం దేవుణ్ణి వెతికినప్పుడు, అంత మాత్రమే కాదు సర్వశక్తి గల దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాస జీవితంలో, మన ప్రార్థన జీవితంలో ఎవరిని వెతకాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి యొద్దకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్థలంలో నేను ఆదరించబడతాను, ఏ దేవుడు నన్ను ఆదరిస్తాడు, ఏం చేస్తే ఈ పరిస్థితి నుంచి నేను గట్టెక్కుతాను అనే ఆలోచన విధానంలోకి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి ఆశ్రయించి వారమై ఉండుముగాక. హల్లెలూయా. 69వ కీర్తన 32వ వచనం. బాధపడి వారు దాన్ని చూసి సంతోషించుదురు. జాగ్రత్తగా వినండి, దేవుణ్ణి వెతుకు వారులారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. ఆమేన్, హల్లెలూయా. యెహోవాను వెతుకు వారులారా, దేవుణ్ణి వెతుకు వారులారా, ఏం జరుగుద్ది? మీ ప్రాణము తెప్పరిల్లునుగాక, మీ హృదయములు తెప్పరిల్లునుగాక. తెప్పరిల్లం అంటే ఇందాక చెప్పాను, ఏంటి తెలుసా? యు విల్ బి రిలాక్స్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రిలాక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు దాకా ఏదో ఒక భారం, ఏదో ఒక పని, ప్రమాదం మన నెత్తి మీద, మన హృదయాల్లో, మన జీవితంలో ఉందనుకోండి, ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఒక్కసారి ఆ పరిస్థితి నుంచి బయటికి వెళ్ళి, ఆ సమస్య నుంచి బయటికి వెళ్ళి ఎక్కడైనా రిలాక్స్ అవ్వడం అన్నమాట. ఎప్పుడైతే మనం దేవుణ్ణి వెతుకుతామో ఖచ్చితంగా ఆ సమస్య నుంచి దేవుడు మనల్ని రిలాక్స్ ఇస్తాడు.
ఆమేన్. హల్లెలూయా. ఆ కష్టమైన నష్టమైన పరిస్థితుల నుంచి దేవుడిని రిలాక్స్ చేస్తాడు. మీ హృదయాలు రిలాక్స్ అయిపోతాయి, మీ ప్రాణాలు రిలాక్స్ అయిపోతాయి. ఎప్పుడో తెలుసా? మనం దేవుడిని వెతికినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. 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 తెప్పరెళ్ళడం అంటే మీకు అర్థం ఉంది కదండి. భయంకరమైన ఎండలోంచి వచ్చిన వెంటనే ఒక ఏసీ గదిలోకి వెళ్తే ఎంత రిలాక్స్ అయిపోతారు, ఎంత ప్రాణం తెప్పరెళ్తుందో. భయంకరమైన దాహం ఉన్నప్పుడు ఒక చల్లటి మంచినీళ్ళు లేదా చల్లటి కూల్ డ్రింక్ తాగితే మన దాహం లేదా మన హృదయం లేకపోతే మనం ఎంత తెప్పరెళ్ళ పడతామో అలానమాట. ఒకేసారి వేడి నుంచి చల్లదనంలోకి వెళ్ళిపోతే ఎంత బాడీ రిలాక్స్ అయిపోతుందో. అలాగ సమస్యల్లోంచి, ఇబ్బందుల్లోంచి, ఆటంకాల్లోంచి, ప్రమాదంలోంచి ఒక్కసారి దేవుడిని వెతికినప్పుడు, దేవుడిని ఆశ్రయించినప్పుడు ఆ దేవుడు మన హృదయాల్ని, మన ప్రాణాలని ఆ సమస్య నుంచి, ఆ పరిస్థితుల నుంచి తెప్పరెళ్ళ చేస్తాడు. హల్లెలూయా. 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 దేవుని వెతికివారు వారి హృదయములు తెప్పరెళ్ళబడునుగాక. దేవుని వెతికివారు వారి ప్రాణములు తెప్పరెళ్ళబడునుగాక. ప్రతి పరిస్థితుల్లో ఈ విల్ బి రిలాక్స్డ్. మీరు రిలాక్స్ అయిపోతారు ఆ సమస్య నుంచి, ఆ పరిస్థితుల నుంచి. చూడండి, ఈ రోజున చాలాసార్లు మన హృదయాలు కానీ, మన తలాంపులు కానీ, మన ప్రాణాలు కానీ, ఇవన్నీ కూడా అనేకమైన వేదనతో, బాధలతో, కష్టాలతో, శ్రమలతో నిండిపోయి ఉంటాయండి. ముఖ్యంగా ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఏ ఒక్కరికి మనశ్శాంతి లేకుండా లేదు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ప్రమాదం, ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది, ఏదో ఒక సమస్య ఏదో విధంగా మనల్ని వెంటాడుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో ఖచ్చితంగా వారి హృదయాలు తెప్పరెళ్ళబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చదివిన వాక్య భాగంలో యెహోవాను వెతుకువారులారా, నీ ప్రాణము తెప్పరిల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 77వ కీర్తనలోకి వద్దాం. 11వ వచనం. 77వ కీర్తన 11వ వచనం. యెహోవా చేసిన కార్యములను, యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన ఆశ్చర్య కార్యములను నేను మనసుకు తెచ్చుకుందును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం చెప్పాం కదండి. ఎప్పుడైతే ఆసాపు నిరుత్సాహ స్థితిలో ఉన్నాడో, నెంబర్ వన్ దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆమేన్. హల్లెలూయా. నెంబర్ వన్ ఏం చేశారండి? దేవుణ్ణి ఆశ్రయించాడు. నెంబర్ టూ, ఎవరైతే దేవుని వెతుకుతారో, ఎవరైతే దేవుని దగ్గరికి వెళ్తారో. ఇప్పుడు దేవుని ఆశ్రయించడం అంటే దేవుని వెతకడం అంటే దేవుని దగ్గరికి వెళ్ళడమే కదా. ఎప్పుడో ఉదాహరణకి మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఆడితో ఉన్న మెమరీస్ అన్నీ గుర్తొచ్చేస్తాయి మనకి. ఒరే మనం అప్పుడు అలా తిరిగాం కదరా, అప్పుడు ఇలా ఉన్నాం కదరా, అప్పుడు ఇది చేసాం కదరా, ఇది చేసాం కదరా, అవునా కదా. దూరంగా ఉంటే ఆ మెమరీస్ కానీ, వాళ్ళ మధ్యన జరిగిన సంభాషణలు కానీ, వారి మధ్యన జరిగిన సంఘటనలు కానీ, పరిస్థితులు కానీ ఏమి గుర్తుండవు. గుర్తుంటే గుర్తుండొచ్చు, లేకపోతే లేదు. కానీ మనం మనిషి దగ్గరికి వెళ్ళిన తర్వాతే, ఉదాహరణకి ఎవరైనా మా ఇంటికి చుట్టాలు వచ్చారండి మా అమ్మగారి దగ్గరికి, అలా ఏం చెప్తాడు, అమ్మ మీరు అలా చేశారమ్మా, మీరు అప్పుడు మాకు ఇలా ఉన్నారమ్మా, అప్పుడు ఎలాగమ్మా, ఇప్పుడు ఎలాగమ్మా, అవునా కదా. అంటే ఒక వ్యక్తి దగ్గరికి రాగానే వారి వ్యక్తితో జరిగిన సంఘటనలన్నీ మనకు గుర్తొచ్చేస్తాయి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన, అర్థం చేసుకున్న ఒక ఆధునిక సత్యం ఏంటంటే అండి, ఎప్పుడైతే మనం దేవుని వెతుకుతామో, ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో, అప్పుడు మనము దేవుడికి దగ్గర అవుతాం కాబట్టి ఆయన చేసే కార్యాలకు కూడా మనకు జ్ఞాపకం వస్తాయి. ఆమేన్. ఆమేన్. అండి మీకు అర్థమైందండి? ఇప్పుడు నిరుత్సాహ స్థితిలో ఉన్నాడు, దీనస్థితిలో ఉన్నాడు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు, అప్పుడు దేవుని వెతికాడు, దేవుని ఆశ్రయించాడు. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించాడో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి 11వ వచనంలో మరొకసారి యెహోవా చేసిన కార్యాలను, ఎవరి జీవితంలో, నా జీవితంలో కానీ, ఇశ్రాయేలు జీవితంలో కానీ, ఎవరి జీవితంలోనే సరే, మా పితరుల జీవితంలో కానీ యెహోవా చేసిన కార్యాలు పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసుకునకు తెచ్చుకుందును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడో, ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తున్నాడో, ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతున్నాడో, ఇప్పుడు ఏం జరుగుతుందట, ఆయన చేసిన కార్యాలన్నీ కూడా
నేను మనసుకు నాకు తెచ్చుకుందును. హల్లెలూయా. అంటే దేవుని కార్యాలు, దేవుని ఆశ్చర్యకార్యాలు మన మనసుకు తెచ్చుకున్నప్పుడు మనసుకి, మన మనసుకి ఏం కలుగుతుందండి? గొప్ప ధైర్యం రాదా? గొప్ప విశ్వాసంలో బలపడమా? గొప్ప జీవాన్ని పొందుకోలేమా? గొప్ప ఆనందాన్ని పొందుకోలేమా? ఆసాపు రెండు విషయాలు చెప్తున్నాడు. నేను దేవుణ్ణి వెతుకుతున్నాను, అంత మాత్రమే కాదు ఆయన వెతికిన తర్వాత, ఆయన ఆశ్రయించిన తర్వాత ఆయన చేసిన కార్యములను, ఆశ్చర్య కార్యములను నా మనసుకు తెచ్చుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తాడంట? దేవుణ్ణి ధ్యానిస్తున్నాడు, ఆ దేవుణ్ణి మనసుకు తెచ్చుకుంటున్నాడు. ఆయన చేసిన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ కూడా, నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి విషయాలన్నీ కూడా మనసు దగ్గరికి వచ్చేసాయి. దేవుడి విషయాలన్నీ కూడా ధ్యానించుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతామో, దేవుణ్ణి ఆశ్రయిస్తామో, ఆటోమేటిక్గా దేవుడు చేసిన కార్యాలను మనం మనసుకు తెచ్చుకుంటాం. ఎప్పుడైతే మనం మనసుకు తెచ్చుకున్నామో, ఎప్పుడైతే దేవునికి దగ్గరైపోయామో, ఎప్పుడైతే దేవుని జ్ఞాపకం చేసుకున్నామో, ఆటోమేటిక్గా మనలో ఉన్న భయం తొలగిపోయి నమ్మకము స్థిరపడుతుంది. హల్లెలూయా. మనలో ఉన్న నిరుత్సాహం పోయి ఒక సంతోషకరమైన శుభదినము మన జీవితంలో ప్రసాదించబడుతుంది. అంటే ఒకటి వెళ్ళిపోతారు కదా, ఇంకొకటి వస్తారు, అవునా కదా? ఇప్పుడు భయం వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించావో, ఎప్పుడైతే దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నారో, ఆటోమేటిక్గా మీలో ఉన్న నిరుత్సాహము, భయం అవన్నీ పోయి ఖచ్చితంగా దేవుని మీద నమ్మకము ఏర్పడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఈ కీర్తనకారుడు ఆసాపు చేసిన పని ఏంటో తెలుసా? దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకునెను. ఆమేన్. హల్లెలూయా. తన జీవితంలో దేవుడు చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన చేసిన ఘనమైన కార్యాలు, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు. ఈరోజున మనం ఏం చేయాలో తెలుసా అండి? మన ప్రతి పరిస్థితుల్లో మన దేవుణ్ణి మనం జ్ఞాపకము తెచ్చుకుందాము గాక. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే, దేనికి నిరుత్సాహపడకుండా, దేనికి అధైర్యపడకుండా, దేనికి భయపడకుండా నువ్వు దేవుని ఆశ్రయించి ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. సర్వశక్తి గల దేవుడు మీ హృదయములను ధైర్యపరచునగాక, మీ ప్రాణములను తెప్పరిల్ల చేయునుగాక. ఖచ్చితంగా మన జీవితంలో ఘనమైన కార్యములు చేయడానికి ఆయన ద్వారాలు తెరబోతున్నాడని నమ్మాలి. ఎప్పుడైతే నిరుత్సాహం వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే వేదన వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే దుఃఖం వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే శ్రమ వెళ్ళిపోయిందో, ఖచ్చితంగా దేవుడు మన హృదయాల్లో నింపబడతాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా క్షుణ్ణంగా చదవడానికి ప్రయత్నం చేయండి. 13వ వచనం నుంచి మరొకసారి ఒక మాట చదువు. 13వ వచనం. దేవా, నీ మార్గము పరిశుద్ధమైంది. దేవుడు వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవే. ఆమేన్. హల్లెలూయా. ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు నీవే. నీ వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం కూడా అలాగే చెప్పాలండి. ప్రభా, నీలాంటి మహా గొప్ప దేవుడు ఎక్కడున్నాడు? నీవే ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడవు, అద్భుతమైన కార్యాలు జరిగించే దేవుడవు, గొప్ప కార్యాలు జరిగించే దేవుడవు. నీవు పరిశుద్ధుడవు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని జ్ఞాపకం చేసుకున్నాడండి, ఎప్పుడైతే తన మనసుకు ఈ ఆశ్చర్యకరమైన జ్ఞాపకం తెచ్చుకున్నాడో చూడండి, దేవుడు పరిశుద్ధుడని, అలాంటి దేవుడు ఇంకొకడు లేడని, అలాంటి ఆ దేవుడే, ఆ దేవుడు తప్ప ఇంకెవడు గొప్ప కార్యాలు చేయలేడని ఇశ్రాయేలు ప్రజలకి, యాకోబుకి, ఇశ్రాయేలు వీళ్ళందరికీ కూడా దేవుడు చేసిన ఘనమైన కార్యాలని జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, మర్చిపోకూడదని చూద్దాం మనం. జనములలో నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. జాగ్రత్తగా వినండి, 15వ వచనం ఇశ్రాయేల్ ప్రజల కోసం మాట్లాడుతున్నాడు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వరకు నీ ప్రజలను నీవు విమోచించుచున్నావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీ ప్రజలను నీవు విమోచించినావు. హల్లెలూయా.
హల్లెలూయా. ఇక్కడ మనం ఇవన్నీ చదివితే మనకి ఏమర్థం అవుతుంది తెలుసండి? ఒకటి, ఆసాపు నిరుత్సాహ స్థితిలో దేవుని ఆశ్రయించాడు. ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయించాడో దేవుడు చేసిన కార్యాలు తన మనసుకు తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే ఆ మనసుకు తెచ్చుకున్నాడో దేవుడు చేసిన కార్యాల జ్ఞాపకం తెచ్చుకున్నాడో అతను హృదయం ధైర్యం చేత నమ్మకం చేత నింపబడింది. హల్లెలూయా. ఇంకా నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభా? నీవే పరిశుద్ధుడు ప్రభా. నీ ప్రజలను ఎలా విడిపించావో నాకు తెలిసిన ఆయన, నీ ప్రజల్ని ఆ జలాలను ఎలా చేసావో, ఆ పరిస్థితులను ఎలా తప్పించావో. ఇంకా ఆ కింద 20 వచనం దాకా ఇవే కనబడతాయి మీకు. 20 వచనం వరకు మీరు చూస్తే ఆయన చేసిన కార్యాలను ఆసాపు గుర్తు చేసుకుంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రోజున మనం కూడా ఏం చేయాలంటే మన దీన స్థితిలో, మన భయంకరమైన పరిస్థితిలో దేవుని ఆశ్రయిద్దాం. దేవుని ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటామో, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా దాని గురించి ఆలోచన లేదు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో ఖచ్చితంగా దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటారు. ఎప్పుడైతే దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటారో ఖచ్చితంగా వారి హృదయాలు నమ్మకం చేత విశ్వాసం చేత నింపబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆసాపు చేసిన కార్యం ఏంటి సార్? రెండు విషయాలు. దేవుని ఆశ్రయించాడు, దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుని ఆశ్రయిద్దాం, దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సర్వశక్తి గల దేవుడు మన విశ్వాసమును బలపరచునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన మా దేవానికి వందనాలు. అందరూ చక్కగా మోకరించే ఒక మాట ప్రార్థన చేయండి. ప్రభువా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నేను ఆశ్రయిస్తాం ప్రభు, నిన్ను ఆశ్రయించి నరుడు ధన్యుడు అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు. నిన్ను వెతికే వారి హృదయములు తెప్పరెళ్ళబడతాయి. నిన్ను యెహోవాను వెతుకువారులారా, దేవుని వెతుకువారులారా, మీ హృదయములు తెప్పరెళ్ళబడునగాక అని నీ వాక్యాలను చదివే ప్రభు. ఎన్నో సమస్యల చేత, ఎన్నో ఇబ్బందుల చేత మా ప్రాణము, మా హృదయాలు ఎంతో నిరుత్సాహ స్థితిలో ఉన్నాయి ప్రభా. ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభా. ప్రతి హృదయాన్ని దర్శించండి, ప్రతి ప్రాణాన్ని దర్శించండి, ప్రతి హృదయాన్ని తాకండి ప్రభా. ఎవరి నిరుత్సాహ స్థితిలో ఉన్నారో, ఎవరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరు నిన్ను వెతుకుదురుగాక, ప్రతి ఒక్కరు నిన్ను ఆశ్రయించుదురుగాక. ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వారిని కార్యములను జ్ఞాపకము తెచ్చుకుందురుగాక. ప్రభు, నువ్వు చేసిన కార్యాలు ఉన్నతమైన శక్తి కలిగిన కార్యాలు చేసిన దేవుడు ప్రభు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుడు ప్రభు. ఎర్ర సముద్రములను, జలములను పారజేసిన దేవుడు ప్రభు. మన్నాను కురిపించిన దేవుడు ప్రభు. అరణ్యములు ఆదుకున్న దేవుడు ప్రభు. శత్రువుల నుంచి తప్పించిన దేవుడు ప్రభు. ఆరోగ్యం ఇచ్చిన దేవుడు ప్రభు. ఏ రోగము నేను అంటదని వాగ్దానం చేసిన దేవుడు ప్రభు. ప్రభానికి స్తోత్రం, ప్రభానికి స్తోత్రం. సహోదరి, సహోదరుడ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు యెహోవాను ఆశ్రయించుదువు కాక, ఆ దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకుందువు కాక. ఆయన నిన్ను స్వస్థపరిచిన విధానము, ఆయన నిన్ను విడిపించిన విధానము, ఆయన నీ పట్ల చేసిన ఉన్నతమైన కార్యములు నువ్వు జ్ఞాపకం చేసుకుందువు కాక. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుని ఆశ్రయించి దేవుని చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని ఆధ్యాత్మిక అనుభవంలోనికి నువ్వు నడిపించబడదు కాక. సహోదరి, సహోదరుడ, ఎవరి వరణ ఈ లోకంలో ఆదరణ కలగదు. ఒకవేళ కలిగిన ఆదరణ నీకు సరిపోదు దేవుని బిడ్డ. సర్వశక్తి గల దేవుడిని నేను ఆదరించేవాడు. సర్వశక్తి గల దేవుడిని నేను ఆరోగ్యం ఇచ్చేవాడు. సర్వశక్తి గల దేవుడి నీకు జీవాన్ని ఇచ్చేవాడు. సర్వశక్తి గల దేవుడి నీకు బలాన్ని ఇచ్చేవాడు. అలాంటి గొప్ప దేవుని నువ్వు ఆశ్రయించదవు గాక. మీ హృదయములు తెప్పరిల్లబడును గాక, మీ ప్రాణములు తెప్పరిల్లబడును గాక. ఉన్నతమైన కార్యాలు దేవుని జీవితంలో జరిగించను గాక. ప్రేమలు తండ్రి, కృప కలిగిన మా ప్రభువునికి వందనాలు. ఆ సబ్ జీవితం ఎలాగైతే నిన్ను వెతికి నువ్వు చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా, తిరిగి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు ప్రభా, తిరిగి నీ విశ్వాసములో ప్రభా అతడు స్థిరపరచబడిగాడు ప్రభా. మా జీవితంలో కూడా ఒకవేళ ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నిన్ను ఆశ్రయించి నువ్వు చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకుందుము గాక.
నిన్ను ఆశ్రయించి మా హృదయములు తెప్పరిల్లబడునుగాక, మా ప్రాణములు తెప్పరిల్లబడునుగాక, మా జీవితంలో మీరు చేసిన ఘనమైన ఆశ్చర్యకరమైన గొప్ప కార్యాలను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభు. ప్రతి ఒక్కరిని దీవించి దర్శించండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. హృదయంలో ఏ వేదన ఉన్నా, వారి ప్రాణంలో ఎలాంటి వేదన ఉన్నా, ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి శ్రమ ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా, నజరేతు యేసు క్రీస్తు నామములో ఇప్పుడే వారు మీ శక్తి చేత, మీ బలము చేత, మీ జీవము చేత, నీ ఆనందము చేత, నీ గొప్ప స్వస్థత చేత ప్రతి ఒక్కరు నింపి నడిపించబడతారు కాక తండ్రి. ఎత్తబడిన వాక్య 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ప్రతి ఒక్కరు ఫలింపు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకో. సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని ప్రారంభిస్తుంది. యేసు పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి, మహాదేవుడు మన రక్షకుడును మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమయం ఇప్పుడు ఎల్లప్ప ఇక్కడ కూడిన సకల పరిశుద్ధులకు, ముఖ్యంగా ఈ మాధ్యమం ద్వారా వాక్యాన్ని వింటున్న ఆయన బిడ్డలైన వారందరికీ ఆయన కృప సదాకాలము తోడే ఉండి నడిపించను గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు గారికి వందనాలండి. దేవుడు గారు బ్లెస్.